నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి? తెలియక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేనే వస్తాను. ఎప్పుడు వస్తావు? నా బిడ్డలందరినీ ఏ రోజు మీరు తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు ఆ మరుక్షణం. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే సావిత్రి, నిర్ణయాలు తీసుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమూ తీసుకోలేదు. ఈ రోజు నా మనసు క్షోభ పడిన తర్వాత నా నిర్ణయం ఉంది. నేనేం చేసినా నీకోసమే చేశానని, నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టావు. నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావు ఆ క్షణం వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. బాబు, రెండు రోజుల నుంచి పచ్చి మంచీలు కూడా పుచ్చుకోవడం లేదు. ఆయనకి షుగర్ ఉంది, డాక్టర్లను తీసుకొచ్చి చూపెడితే మందులు కూడా పుచ్చుకొని అంటున్నారు. కనీసం మీరైనా వచ్చి వారించకపోతే దీక్ష విరమించరు, త్వరలోనే ఆయనకు ప్రమాదం రాబోతుంది. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. చూడండి, అమ్మ కూడా రెండు రోజుల నుంచి పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఆయన గారికి షుగర్ అయితే అమ్మకు లో బీపీ, డాక్టర్లు మందులు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఈవిడికి ఎవరు చెప్తారు? ఈవిడ దీక్ష రాపుతారు? చెప్పండి. ఏమప్పా, సావిత్రమ్మ ఆడదా ఉండదా? అవునండి, ఆయన లేదా ఈవిడ కూడా పచ్చి మంచిళ్ళు పుచ్చుకోనని బంధం పట్టి కూర్చున్నారండి. సరే, ఈ విషయం ఏమీ నువ్వు శ్రీనివాసరావు చెప్పద్దప్ప, నాందా వస్తున్నా. ఈ మజ్జిగ తాగప్ప. వద్దు మంత్రి గారు. ఏమప్పా ఇదే, రెండు దినాలుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏమీ తినకుండా ఉంటే ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుందప్ప. నీ ఆరోగ్యం గురించి నాకు దానే తెలుసు, తాగప్ప. నా ఆరోగ్యం గురించి బాగా తెలిసిన నా భార్య పిల్లలు పట్టించుకోనప్పుడు ఎందుకులేండి? పట్టించుకోకపోవడం కాదప్ప శ్రీనివాసరావ, పంతాలు పట్టింపులు వచ్చినప్పుడు ఇంత మాదిరిదా ఉండునే, నీకుదా తెలియదా? ముందు తాగప్ప, వ్యవహారం అంతా నాంతా సెటిల్ చేస్తున్నా. మధురయ్య గారు, మీరే చెప్పండి, ఇందులో నేను చేసిన తప్పేమిటి? ఏ తండ్రి నాకు కావాలని మోసం చేస్తాడా? నేనేం చేసినా వాళ్ళ సుఖం కోసమే కదా. నిజమప్పా, నువ్వు చేసింది నిండా కరెక్ట్ అప్ప. తెలియని వాడికి కొట్టిదా చెప్పవాలా, తెలిసిన వాడికి తిట్టిదా చెప్పవాలా, తెలిసి తెలియని వాడికి ఎట్లదా చెప్పవాలా, అట్లదా నేను చెప్తాను. ఆవిడదా మురుగా, వా. వదిలేరు గారు, మీరు పెద్ద మనిషి అనుకున్నా, ప్రతి విషయంలో మా మంచి కోరేవారు అనుకున్నా, కానీ చివరికి మీరు ఆయన కలిసి ఇంత నాటకం ఆడి పచ్చని మా సంసారాన్ని ఇలా చిన్న భిన్నం చేస్తారు అనుకోలేదు. ఏంటమ్మా, ఏం నాటకం ఆడారు? కోటిలింగం అనేవాడు అబద్ధం, కోటిలింగానికి మీ నాన్నగారు గ్యారంటీ ఇవ్వడం అబద్ధం, ఆయన గారికి ఈయన గారు అప్పు ఇవ్వడం అబద్ధం, అతను ఐపి పెట్టడం అబద్ధం. ఆ రోజు మీ దగ్గర సంతకాలు అడిగింది పెద్ద నాటకం. నా ద్వారా మిమ్మల్ని ఇంటి నుంచి పంపించడానికి ఆయన ఈయన కలిసి ఆడారు ఆ నాటకం. అమ్మా, కోటిలింగం అబద్ధందా? కోటిలింగానికి నేను అప్పు ఇచ్చింది అబద్ధందా? వాడు ఐపి పెట్టింది అబద్ధందా? నా అందా అబద్ధం ఆడినాను. దేనికిరా, దేనికిరా అబద్ధం ఆడినాను? మీ నాయన కోసం. మీ నాయన దేనికి అబద్ధం ఆడినాడు? మీకోసం రా. మా కోసం అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు పెండ్లాలు వచ్చిన తరువాత, పిల్లకాయలు పుట్టిన తర్వాత విడివిడిగా ఉంటే మంచిదని అనుకుంటారా లేదా? మీ మనసులో ఉన్న కష్టాన్ని చూసి అయ్యో నా బిడ్డలు ఈడ ఇబ్బంది పడిపోతా ఉండారు, బయటికి పోవాలని ఉండా బయటికి చెప్పుకోలేక ఏడస్తా ఉండారు అని ఆయందా చూసి 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 ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినాడ్రా. సరే, మేము సుఖంగా ఉండాలని అనుకుంటే మా అన్నయ్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాకుండా ఎందుకు చేశాడు? అది దండ శ్రీనివాసరావే. శ్రీనివాసరావు అంటే ఎవర్రా? పులి. పులి బిడ్డ పోయి పిల్లి మాదిరి ఎవడి దగ్గర ఊడిగంచేసేదానికి శ్రీనివాసరావు ఎట్లనే ఇష్టపడతాడు? ఇంట్లో కొట్టుకు తెస్తున్న మీ ముగ్గురు ఒకటిదా కావాలని, ఒకరికొకరు సాయందా చేసుకోవాలని ఉద్యోగం వద్దని చెప్పినాడు. అదికి దానే మీరు ముగ్గురు ఒకటేనారు, వాడితో షాప్ పెట్టించినారు. ఆయన వల్ల పెట్టాము షాపు. మరి డబ్బు ఏడ నుంచి వచ్చినది? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. పెరియ బ్యాంక్ ఎట్లా ఇచ్చినాడు 5 లక్షల రూపాయలు? మీ నాయన అక్కడికి పోయి సంతకం పడిచినాడ్రా, పోయి మేనేజర్ని అడిగా. ఏమ్రా, నీ ఇంటి బాడుగ ఎంత? 500. 500 రూపాయలు? ఏ గాడిద రాయిలు నీకు ఇచ్చేది? 2500 రూపాయలు రా. 500 నువ్వు కడతా ఉండవు, 2000 రూపాయలు మీ నాయన వెనక నుంచి రా పంపిస్తా ఉంటాడు. ఏమ్రా, నీ టీవీ ఏడ నుంచి రా వచ్చినది? లాటరీలో వచ్చింది. గొప్ప అదృష్ట జాతకుడివి, మగ్గము చూడు. రే, మీ నాయన వెనక నుంచిదా పంపిస్తా ఉంటాడు రా.
నువ్వు క్లర్క్ ఉద్యోగం నుండి దిడీలన సూపరింటెండెంట్ ఎల్టర్ అయితేవే, మీ నాయన కంపెనీలో పార్ట్నర్ గా చేరినాడురా, నీకు దా ప్రమోషన్ ఇప్పించేదానికి. సావిత్రమ్మ, అక్కడ ఆ కోడల మీద ఈ కోడలు, ఆ పిల్లకాయ మీద ఈ పిల్లకాయ, ఇలక మీద పిల్లి, పిల్లి మీద ఇలక మాదిరి కుట్టుకు చస్తా ఉంట్రి. ఇక్కడ చూస్తివా ఎట్లుంట్రి, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటా ఉంట్రి. ఈ మాదిరిదానేనమ్మా బిడ్డలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, లేదా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటా రోడ్డు మీదకి రావాలన్నా కోరుకుంటారు. ఇది దానేనమ్మా మీ ఆయన చేసినాడే, మంచి పనే కదమ్మా చేసినాడే. అమ్మా సాయిత్రమ్మ, శ్రీనివాసరావు నీకు భర్త కాదమ్మా, బిడ్డ మాదిరి, పసిబిడ్డ మాదిరి. నువ్వు ఇల్లు విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి పసిబిడ్డ మాదిరి ఏడుస్తా ఉంటాడమ్మా. అమ్మా ఇక్కడ ఆయన కోసం నువ్వు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు, అక్కడ నీకోసం ఆయన పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇలా పస్తులుంటే చస్తే రేపు పిల్లకాయలకి ఎవరమ్మా మిగిలేదు. రే పిల్లకాయలు, మీకు దాన్ని కడసిలో చెప్తా ఉండా, మీరు ఒక్కొక్క గంట ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ మీ అమ్మ దక్కదు, అక్కడ మీ నాయన దక్కడు. ఇదిదా చెప్పేదానికి నేను వస్తునే. అమ్మా నేను వస్తున్నా, నేను వస్తున్నా, నేను వస్తున్నా అమ్మా. ఇదంతా విన్న తర్వాత మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకూడదండి. అవునక్క, మన గురించి మనం ఆలోచించాం తప్ప అత్తయ్య మావయ్య గురించి మనం ఆలోచించనే లేదు. అవునండి, మనకి తెలియకుండానే అత్తయ్యని మావయ్యని వేరు చేశాం, వాళ్ళిద్దరూ వేరైపోవడానికి కారణం కూడా మనమే. అమ్మా పిల్లలు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ మా సుఖం కోసం మీ ఇద్దరిని మేము వేరు చేశాం. లేదమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, మనందరం కలిసి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా. అవునమ్మా, వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఇంట్లో ఏది చేస్తే అదే తినాలి. నోరు మూసుకురండి, అమ్మా నాన్న ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే ఉండాలి. ఇప్పుడు కావలసింది నిమ్మకాయ నీళ్ళ, నిమ్మకాయ నీళ్ళు తాగి పూడ్చండి. దీక్ష అవడదా, తీసుకోమ్మా తీసుకో. మీరు తాగండి ముందు, నువ్వు మీరే తాగండి. ఏమప్పా అది చంటి పిల్లకాయల మాదిరి నువ్వు తాగు, నువ్వు తాగు. ఏమప్పా శ్రీనివాసరావా, నువ్వు అమ్మ వడిగి పట్టు, నువ్వు అయ్య వడిగి పట్టు. ఒరే వాటి ఆవడదా. ఇక మీద అందరం ఒకే ఇంట్లో ఉన్నాం నాన్న. తండ్రి అనే పదానికి అర్థం త్యాగం అని మేము తెలుసుకోలేకపోయాం నాన్న. ఇక మేము ఎక్కడికి వెళ్ళాం, మీతోనే ఉంటాం. చెప్పండి నాన్న. అలా చెప్పేవాడిని అయితే ఇదంతా చేసేవాడిని కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పవలసింది మీ అమ్మ, ఆమెకి ఏది ఇష్టమైతే అదే చేయాలి. ఏమ్మా ప్రతి కుటుంబంలో
తల్లి ఒక ఫలవృక్షం లాంటిదే. తన ఫలాలు తన నీడనే మొక్కలే చెట్లుగా పెరగాలనుకుంటుంది ఆ తల్లి వృక్షం. కానీ తెలివైన తోటమాలి లాంటి వాడు తండ్రి ఆ చెట్టు నీడన ఇమడలేని మొక్కల్ని వేరు చేసి విడివిడిగా నాటి ఉద్యానవనంగా మారుస్తాడు. ఇప్పుడు మీ నాన్నగారు చేసింది అదే. అందుకే మీరక్కడ ఉండాలి, మేమిక్కడ ఉండాలి. అంటే? అంటే ఏమిరా అరివి కట్ట మొండ, రాష్ట్రంలో జిల్లాలన్నీ తని తనిదానే ఉండాయి, దేశంలో రాష్ట్రాలన్నీ తని తనిదానే ఉండాయి. అంత మాత్రం రాష్ట్రానికి దేశానికి లింకా లేకుండా పోయిందే. జెండా పండగ వచ్చిన రోజున ఏమిరా దేశం అంతా ఒకటిదానే అవుతా ఉండదు, ఒక జెండాదానే ఎత్తుతా ఉండదు. అదే మాదిరి పండగ వచ్చినప్పుడు మీరంతా ఇక్కడికి రండప్ప, ఇక్కడదా భోజనం చేయండప్ప, ఇంకో పండగ వచ్చినప్పుడు మీ అమ్మ వండిని నాన్న వండిని అప్పుడే తీసుకుపోండప్ప. ఆవిడదా ఏమా బస్సు వస్తావా ఏమంటావా? బాగా చెప్పారు బదులేరు గారు. నే వస్తున్నా నే వస్తున్నా నే వస్తున్నా. అర్థమైంది సావిత్రి, తెలుసుగా అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. ఆవిడదా.